నువ్వు ఒక చెత్త నటుడువురా, మనిషిగా అంతకంటే నీచుడువురా. తప్పుడు నా కొడక. ఇక 40 ఏళ్ల నా నట జీవితంలో, నా నిజ జీవితంలో కూడా నా సోదరుడు, నా మిత్రుడు, నా మార్గదర్శి చక్రపాణి. కొడుకు కాదంటే కూతురుంది కదా. కూతురు ఎక్కడుంది అంకుల్? పెళ్లి చేసేస్తే పాడకట్టి పంపించినట్టే. కూతురు చచ్చిపోయింది. అది కాదే, అల్లుడు గారికి ఇబ్బంది అవుతుంది. ఓ, తెగదెంపులు చేయడానికి వచ్చేసింది నాయకురాలు నాగమ్మ. దూరం పెట్టేశారు కదా నన్ను. కూతురు కొడుకు సమానం కాదా? మీరు చెక్కిన శిల్పాలు అందరం, ఏ ప్రకాష్ రాజ్ అయినా, రమ్యకృష్ణ అయినా, బ్రహ్మానందం అయినా, లేకపోతే ఇంకా ఏ తదితర నటులైనా, ఏ టెక్నీషియన్ అయినా, మీ మేధస్సు నుంచి జాలువారిన చిన్న చిన్న చినుకులు, వాళ్ళ అద్భుతమైనటువంటి ఈ ఆకాశం అంతా కురుస్తుందంటే వర్షం, కేవలం దట్ సిల్వర్ టాలెంట్, యువర్ గ్రేట్నెస్. థ్యాంక్ యూ. వీఆర్ హ్యాపీ టు వర్క్ విత్ యూ కృష్ణ వంశీ. థ్యాంక్ యూ. మై హ్యాపీనెస్. థ్యాంక్ యూ. యూ స్నో బో. థ్యాంక్ యూ. మీరందరి సహకారం వల్లే ఇవాళ ఈ సినిమా, ఇప్పుడు మిత్రుడు నాగేంద్ర కుమార్ అడిగినట్టు ఇంతటి సినిమా మీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు, ఇలా చెప్పుకుంటున్నారంటే ఆ సినిమా ఏముందో, ఆ సినిమాలో ఏముందో చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి మిత్రుల్లో మీడియా వాళ్ళు. కాబట్టి మీడియాకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీకు తెలియపరచుకుంటున్నారు. అది ఇందాకే చిరంజీవి గారు ఆయన మాట్లాడుతూ ఇది అందరి నటుల యొక్క, దర్శకుడు యొక్క ప్రతిభ, ఇంత అద్భుతమైన సినిమా చూశాను అన్న భావన ఆయన నాకు తెలియపరిచారు. ఇది సభాముఖంగా నేను మా దర్శకులు కృష్ణవంశీ గారి తరఫున వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహానటుడైన ఎన్నో సినిమాలు లో నటించి అనుభవంతో చెప్పినటువంటి మాట. ఊరికేదో కనబడబడే కృష్ణవంశీ చాలా బాగా తీసేవా సినిమా, అరే ఆ క్యారెక్టర్స్ అసలు అని అతి అంత లైటర్ వేయిన్లో మాట్లాడినటువంటి మాట కాదు. ఎవరు మాట్లాడినా ఈ సినిమా గురించి, ఇంతమంది పాత్రికేయ మిత్రులు మాట్లాడినా, ఇంతమంది యాక్టర్స్ మాట్లాడినా, ఇంతమంది ఔటర్స్ మాట్లాడినా, ఇంతమంది స్టేజ్ ఆర్టిస్టులు మాట్లాడినా, వీళ్ళందరూ ది స్పీక్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్. ఊరికనే ఏదో మాట్లాడినట్టు కాకుండా మనసు లోతుల్లో నుంచి, గుండె లోతుల్లో నుంచి మాట్లాడినటువంటి మాటలు ఈ రంగమార్తాండ సినిమా గురించి. రంగమార్తాండలో ఈ అసలు ఈ క్యారెక్టర్స్ ఇలా చేయించగలగాలి. ఎందుకంటే మరాఠా సినిమా మీరు చూసే ఉంటారు, అది నటసామ్రాట్, అది నన్ను చూడమని అడిగినాను. నన్ను చూడమంటే నేను నన్ను ఏమైనా నాకు ఆ సినిమా చూసి అలా చేస్తున్నానా లేదా, ఇవన్నీ నాకు తెలియని విషయాలు. కృష్ణవంశీ మీరు నాకు నమ్మకంగా అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, సెట్లోకి వస్తా, మీరేం చెప్తే అది చేస్తా, ఒకవేళ రాలేదనుకోండి వచ్చే వరకు చేయించండి, కానీ చెయ్యగలనన్న నమ్మకం నాకుందని మాత్రం కొంచెం లోపల కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్తా. అటువంటి నన్ను సెలెక్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఇచ్చి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో చిత్రీకరించారు అంటే, ముందుగా నేను బ్రహ్మానందం 1250 చిల్లర సినిమాలు ఒక ఎత్తు, రంగమార్తాండ ఒక ఎత్తు. అది నేనన్నది కాదు, దర్శకత్వంలో పనిచేస్తున్నటువంటి నా 2వ కొడుకు సిద్ధార్థ చెప్పినటువంటి మాట. డాడీ, ఇన్ని సినిమాలు చేసావు, అన్ని సినిమాలు నీకు వచ్చి పేరు ప్రఖ్యాతి తెచ్చినాయి, కానీ ఈ సినిమా వేరు, ఈ సినిమా కలర్ వేరు, ఈ సినిమా ఎత్తు వేరు, ఒక తూకం ఇటువైపు వేస్తే 2 ఈవెంట్గా అలా ఉంటాయి. సో రంగమార్తాండ ముందు, రంగమార్తాండ తర్వాత బ్రహ్మానందం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత సిన్సియర్గా ఇందులో ఎందుకంటానంటే, మరి ఈ చెప్పుకుంటే నా గురించి నేను చెప్పినట్టు ఉంటుందేమో అని నేను కొంచెం హెసిటేట్ చేస్తున్నాను. మొదటి నుంచి మీ అందరికీ తెలుసు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తేనే నేను చాలా ఇంటర్వ్యూస్ ఎగ్గొడతాను, భయం వేస్తుంది.